నమస్తే, నేను మీ ఏపీ రావు. మీరు చూస్తున్నారు మీకు ఇష్టమైన ఛానల్, మీకు నచ్చిన ఛానల్, మీ రైతు బిడ్డ ఛానల్. సో ఇప్పుడు అనేది కొంచెం పరిస్థితులు అనేది బయట కొంచెం బాగాలేదండి, ఎవరు బయట తిరగద్దు. సో అనవసరంగా బయటకు రావద్దండి. సో ఏదైనా మరీ అర్జెంట్ అయితేనే బయటికి రండి, లేకపోతే బయట తిరగద్దు, ఎందుకంటే పరిస్థితులు అది బాగాలేదు. సో అది గవర్నమెంట్ వారి హెచ్చరికల మేరకు మనం వాటిని పాటిద్దాం. సో ఏంటంటే వాళ్ళు చెప్పేది కూడా మన మంచికే కాబట్టి దాన్ని పాటించి మన రైతుల ఐక్యతను చాటుదాం. సో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ గురువారం కానీ శుక్రవారం కానీ సంతలు అనేది లేవండి ఇప్పుడు. సో ఇప్పుడు కొంచెం పరిస్థితులు అన్నీ బాగా అయ్యే వరకు సంతలు అనేవి లేవు. సో మరలా ఎప్పుడు సంత ఉండేది అన్నది నేను ఒక రోజు ముందు మీకు ఇలాగే వీడియో చేసి పెడతాను, ఎందుకంటే మీకు రేపు గురువారం కానీ శుక్రవారం సంతలు లేవని చెప్పడానికి ఈ వీడియో పెడతాను అనమాట. సో అందుకని అది గమనించండి. సో ఇదే మన సంతే కాదండి, ఈ కోసూరు సంత, నల్లపాడు సంతే కాదండి, ఏ సంతలు కూడా మన రాష్ట్రంలో ఉన్న ఏ సంతలు కూడా, సో మన రాష్ట్రమే కాదు ఏ దేశంలో కూడా, మన దేశంలో ఉన్న ఏ సంతలు కూడా నిర్వహించబడవు. ఇది గవర్నమెంట్ వారి హెచ్చరికలు, సో ఆర్డర్ అన్నమాట. దానివల్ల ఇక సంతలు అనేవి పెట్టట్లేదు. సో అది గమనించండి. సో మళ్ళీ సంతలు ఎప్పుడు స్టార్ట్ అయ్యేది, సో ఒక రోజు ముందు నేను మళ్ళీ మీకు వీడియో చేసి పెడతాను. సో అది గమనించండి. సో అలాగే ఈ కరోనా వైరస్ని మన భారతదేశంపై, మన ఆంధ్రపై తొక్కు పెట్టి దాన్ని అణిచివేద్దాం. సో దానికి అందరికీ సహకరించాలి. ఓకే, గవర్నమెంట్ వారు సూచిస్తున్న సూచనలు పాటిద్దాం. ఈ కరోనా వైరస్ని, సో మన దేశంలో మన రాష్ట్రంలో అంతమొందిద్దాం. ఈ కరోనా మహమ్మారి నుంచి మన ప్రజలను మనం కాపాడుకుందాం. సో అందుకని దానికి అందరూ, మన రైతులందరూ ముందుకొచ్చి, సో వారి ప్రభుత్వ వారి హెచ్చరికలు పాటించాలి. అదొకటని ఎవరు బయటికి రావద్దు. అలాగే సో మనకు ఎవరికన్నా దగ్గు, జలుబు, జ్వరం లాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. అంతేకాకుండా కొంచెం బయటికి రావద్దు వస్తే మాస్క్ ఉపయోగించండి, పద్దాకు మాస్క్ అవసరం లేదు. అలాగే దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు మీ చేతిని కానీ లేకపోతే ఒక రుమాలు కానీ అడ్డం పెట్టుకోండి. సో ప్రభుత్వాలు సహకరించండి.